అక్కర్ను పడింది, అది మా సొంతం కావాల్సిందే అన్న రీతిలో ప్రభుత్వ భూములు, కొండలు, వాగులను ఆక్రమించి పెట్టుబడి లేకుండా రాత్రిళ్ళు ఇటాచీలు, జేసీబీలు కొండలు తవ్వి విక్రయాలచే సొమ్ము చేసుకుంటున్న మట్టి మాఫియాపై చర్యలు ఎక్కడాని సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జలేశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పూర్మామిల్ల మండలంలోని రంగసముద్రం రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 1188లోని ప్రభుత్వ భూమిలో ఉన్న కొండలు, తిప్పలు జేసీబీతో యథేచ్ఛగా త్రవ్వి బహిరంగంగా ప్రైవేట్ ట్రాక్టర్తో రెవెన్యూ అధికారుల కళ్ళ ముందే మొట్టి తోలుతుంటే ప్రాంతాన్ని ఆయన తన బృందంతో పరిశీలించారు. అంతకుముందు సిపిఐ పార్టీ నాయకుడు తిరుపతి రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి మాఫియా కనీసం ఆపే ప్రయత్నాలు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు వ్యతిరేకమైన వాటి జోలికి మాత్రం ఫిర్యాదు రాకపోయినా ఆగు మేఘాల మీద పరుగులు తీస్తున్న రెవెన్యూ అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఎప్పటికైనా స్పందిస్తారా, ఎర్రజెండాలు పాతమంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీరశేఖర్, జకరయ్య, పిడుగు మస్తాన్, రవికుమార్ నాయకులు పాల్గొన్నారు. రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1188లో దాదాపు 144 ఎకరాల గయ్యాల పూరంబోకు భూమిని ఇక్కడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పొడుగు చేతల వాళ్ళు అధికారులను అడ్డం పెట్టుకొని కొండలు సైతం బద్దలు కొట్టి గ్రావెల్ను తీసుకొని పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మలుచుకుంటున్నటువంటిది ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఇటు చూసినా కూడా పూర్తిగా పరిసరాలను గమనిస్తే మొత్తం కొండలను సైతం బద్దలు కొట్టారు. కరెంటు పోల్లు కూడా ఉన్నటువంటి ఆ యొక్క లైన్ను కూడా అక్కడ ఆ కరెంటు పోల్ వరకు మాత్రమే అటువైపు ఇటువైపు నుంచి మొత్తం అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి కూడా తవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కొండలను తవ్వుకోవడం, పక్కన్నటువంటి తెలుగంగ కాలువ ఏదైతే పూర్వామిల నుంచి బద్వేలకు పోతూ ఉందో అలాంటి కాలువను సైతం అటువైపు నుంచి ఇటువైపుకు, ఇటువైపు నుంచి అటువైపుకు రవాణా చేసుకోవడానికి కాలువను సైతం బద్దలు కొట్టి తీసుకొని పోతుంటే మరి అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుందా, లేకపోతే చెవుల్లో సీసం పోసుకుందా, లేదా వాళ్ళ కళ్ళుకి ఏమన్నా నిండూసులు ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మాకు ఒక పెద్ద అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క 144 ఎకరాల కొండ పొరంబోక్గా ఉన్నటువంటి ఈ పొలాలను మొత్తం బద్దలు కొట్టి రాత్రికి రాత్రికే ఇటాచీలు పెట్టి మొత్తం జేసీబీలతో విధ్వంసం సృష్టించి మొత్తం దీనంతా సొమ్ము చేసుకుంటా అంటే మరి అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎవడైనా పేదవాడు ఒక సెంటు స్థలం లేదని చెప్పి పోయి గవర్నమెంట్ని అడిగినా, లేదా ఎక్కడైనా పోయి ఎర్రజెండా బాత్తే రాత్రికి రాత్రే మీ కళాలు కత్తులు కట్టుకొని వచ్చేసి మా యొక్క కుత్తుకలు కత్తించడానికి అంత గట్టిగా వస్తారే, ఈరోజు మీకేమన్నా మెడ మీద తలకాయ ఏమన్నా పోయిందా, మొత్తం కొండలను సైతం విధ్వంసం చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున కాలువలను సైతం కొట్టేస్తూ ఉన్నారు, అధికార యంత్రాంగానికి చలనం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జిల్లాలో నాట్ ఓన్లీ పోరుమామిల్లా లేదా రంగసముద్రం లేదా కొండ పొలానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతమే కాదు, ఈ పోరుమామిల్లా పట్టణంలో పూర్వామిలకు చుట్టుపక్కల దాంట్లో వ్యవసాయ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, డీకేటి భూములను ఆక్రమిస్తున్నారు, జడ్హెచ్డిసి భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, చివరికి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికుల యొక్క పొలాలను కూడా రాత్రి రాత్రికి వాళ్ళ యొక్క పేరుతో ఆన్లైన్ చేసుకున్నట్టే అడిగే నాచుడే లేడు, అడిగినా పట్టించుకుండే దిక్కు కూడా లేకుండా పోతూ ఉంది. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగానికి ఎవరికి చెప్పాలని అర్థం కావడం లేదు. రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1188లో దాదాపు 144 ఎకరాల గయ్యాల పూరంబోకు భూమిని ఇక్కడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పొడుగు చేతల వాళ్ళు అధికారులను అడ్డం పెట్టుకొని కొండలు సైతం బద్దలు కొట్టి గ్రావెల్ను తీసుకొని పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మలుచుకుంటున్నటువంటిది ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఇటు చూసినా కూడా పూర్తిగా పరిసరాలను గమనిస్తే మొత్తం కొండలను సైతం బద్దలు కొట్టారు. కరెంటు పోల్లు కూడా ఉన్నటువంటి ఆ యొక్క లైన్ను కూడా అక్కడ ఆ కరెంటు పోల్ వరకు మాత్రమే అటువైపు ఇటువైపు నుంచి మొత్తం అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి కూడా తవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కొండలను తవ్వుకోవడం, పక్కన్నటువంటి తెలుగంగ కాలువ ఏదైతే పూర్వామిల నుంచి బద్వేలకు పోతూ ఉందో అలాంటి కాలువను సైతం అటువైపు నుంచి ఇటువైపుకు, ఇటువైపు నుంచి అటువైపుకు రవాణా చేసుకోవడానికి కాలువను సైతం బద్దలు కొట్టి తీసుకొని పోతుంటే మరి అధికార యంత్రాంగం
కళ్ళు మూసుకుందా, లేకపోతే చెవుల్లో సీసం పోసుకుందా, లేదా వాళ్ళ కళ్ళుకి ఏమన్నా నిండూసులు ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మాకు ఒక పెద్ద అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క 144 ఎకరాల కొండ పోరంబోక్గా ఉన్నటువంటి ఈ పొలాలను మొత్తం బద్దలు కొట్టి రాత్రికి రాత్రికే ఇటాచీలు పెట్టి మొత్తం జేసీబీలతో విధ్వంసం సృష్టించి మొత్తం దీని అంతా సొమ్ము చేసుకుంటా అంటే మరి అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎవడైనా పేదవాడు ఒక సెంటు స్థలం లేదని చెప్పి పోయి గవర్నమెంట్ని అడిగినా లేదా ఎక్కడైనా పోయి ఎర్రజెండా బాత్తే రాత్రికి రాత్రే మీ కళాలు కత్తులు కట్టుకొని వచ్చేసి మా యొక్క కుత్తుకలు కత్తించడానికి అంత గట్టిగా వస్తారే. ఈరోజు మీకేమన్నా మెడ మీద తలకాయ ఏమన్నా పోయిందా? మొత్తం కొండలను సైతం విధ్వంసం చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున కాలువలను సైతం కొట్టేస్తూ ఉన్నారు, అధికార యంత్రాంగానికి చలనం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జిల్లాలో నాట్ ఓన్లీ పోరుమామిల్లా లేదా రంగసముద్రం లేదా కొండ పొలానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతమే కాదు, ఈ పోరుమామిల్ల పట్టణంలో పోరుమామిళ్ళకు చుట్టుపక్కల దాంట్లో వ్యవసాయ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, బీకేటి భూములను ఆక్రమిస్తున్నారు, జడేచిడిసి భూములను ఆక్రమిస్తూ ఉన్నారు, చివరికి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికుల యొక్క పొలాలను కూడా రాత్రికి రాత్రికి వాళ్ళ యొక్క పేర్లతో ఆన్లైన్ చేసుకున్నట్టే. అడిగే నాచుడే లేడు, అడిగినా పట్టించుకుండే దిక్కు కూడా లేకుండా పోతా ఉంది. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగానికి ఎవరికి చెప్పాలని అర్థం కావడం లేదు.